ఒక కిలోగ్రామ్ ఇసుక మరియు సిమెంట్ మిశ్రమంలో 20% సిమెంట్ ఉన్నది. సిమెంట్ వంతు లేదా భాగం 81/3% కావడానికి మిశ్రమంలో కలపవలసిన ఇసుక పరిమాణం ఎంత అన్నాడు. దీనికి ఒక సూత్రం ఉంది, ఇసుక పరిమాణం ఈజ్ ఈక్వల్ టు శాతాల మధ్య తేడా బై కొత్త శాతం ఇంటు 100. ఆ సూత్రం ద్వారా ప్రతిక్షేపించి చేయవచ్చు. దీంట్లో ఫస్ట్ సిమెంట్ మిశ్రమం 20%, ఈ కొత్తగా రావడానికి కావాల్సిన మిశ్రమం 81/3%, కాబట్టి ఇది 25/3 అవుతుంది. వీటిని ఆ సూత్రంలో ప్రతిక్షేపిస్తే 20 - 25/3 / 25/3 × 100 అవుతుంది. ఇది 20 × 60 - 25 సో 35/3 / 25/3 అవుతుంది. 3 కొట్టేస్తే 35/25 అవుతుంది. ఆన్సర్ వచ్చేసి 1.4 kg అవుతుంది. 2008 సంవత్సరంలో ఒక పట్టణ జనాభా 12% తగ్గింది. 2009లో ఆ జనాభా 15% పెరిగితే 2010 సంవత్సరం ప్రారంభంలో దాని జనాభాపై ఫలితమయ్యే పెరుగుదల లేదా తగ్గుదల శాత ప్రభావం అన్నాడు. 2008లో పట్టణ జనాభా 100% అనుకుంటే మొదటి సంవత్సరం 12% తగ్గింది అన్నాడు. కాబట్టి 88/100 వేసుకోవాలి. 100 × 88/100 × 2009లో 15% పెరిగింది అన్నాడు, అంటే 115/100 వేయాలి. దీన్ని క్యాన్సిలేషన్ చేస్తే 101.20 అవుతుంది. సో 1.20% పెరుగుతుంది. బట్ ఇక్కడ ఆప్షన్స్లో 1.2% పెరుగుదల అనేది లేదు. ఆన్సర్ అయితే 1.2% పెరుగుతుంది. ఒక వ్యక్తి తన ఆదాయంలో 75% ఖర్చు చేస్తాడు. అతని ఆదాయం 20% పెరిగి అతని ఖర్చు కూడా 8% పెరిగితే అతను చేసే పొదుపులో పెరుగుదల శాతం. ఆదాయం 100 అనుకుంటే ఖర్చు 75 అవుతుంది, పొదుపు 25 అవుతుంది. ఇక్కడ ఆదాయం 20% పెరిగితే 120, ఆదాయం 120, ఖర్చు కూడా 8% పెరుగుతాయి, అంటే ఖర్చు 75 మీద 8% పెరిగితే +6 అవుతుంది. అంటే 75 + 6 = 81 అవుతుంది ఖర్చు. అప్పుడు పొదుపు 39 అవుతుంది. అప్పుడు పొదుపులో పెరుగుదల శాతం ఎంత అన్నాడు, అంటే 25 నుంచి 39 పొదుపు పెరుగుతుంది, అంటే డిఫరెంట్ 14. 14/25 × 100 దట్ ఈస్ కాల్డ్ పెరుగుదల శాతం. పొదుపులో పెరుగుదల శాతం 56%. ఉద్యోగుల సంఖ్యను తగ్గించడం వలన ఒక ఫ్యాక్టరీలోని ఉత్పత్తి 25% తగ్గినది. మొదట ఉన్న ఉత్పత్తిని పునరుద్ధరించడానికి పెంచవలసిన పని గంటల శాతం ఎంత అన్నాడు. దీనికి తగ్గించిన శాతం R/100 - R × 100 అనే సూత్రంలో ప్రతిక్షేపిస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఫస్ట్ తగ్గించిన శాతం 25% / 100 - 25% × 100, అంటే 25/75 × 100 దట్ ఈస్ గోల్డ్ 33 1/3%. ఆప్షన్ 2.